హాయ్ ఫ్రెండ్స్ సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు మన వీడియోలో మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి ఈ యొక్క మూడు నోటిఫికేషన్స్కి తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క మూడు నోటిఫికేషన్స్లో కలిపి మనకు వచ్చేటువంటి ఉద్యోగాల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగు వేల రెండు వందలకు పైగా ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి పదో తరగతి చదివినటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థుల వరకు అన్ని రకాల కేటగిరీ వారికి ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే కనుక చూడొచ్చండి అది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు సెట్ అయ్యేటువంటిది మీకు నచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ వీటిలో ఉండొచ్చు ఇక కొన్ని పోస్టులకి అన్ని రకాల కేటగిరీ వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేకుండా మీ యొక్క అప్లికేషన్ ఉచితంగా సబ్మిట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నోటిఫి ేషన్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళి ముందుగా అభ్యర్థులందరూ కూడా నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన సక్సెస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వీటిలో మనం మొదటగా చెప్పుకోవాల్సింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ మనకి స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అలాగే ఫెలో క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ అనేటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా ఐదు వందల పది వేకెన్సీస్ అయితే ఇక స్కేల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి అయితే కనుక నెలకి యాభై ఐదు వేలు అలాగే ఎంఫెలోకి అయితే కనుక ముప్పై ఐదు వేలు క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ కైతే నెలకి పన్నెండు వేల ఐదు వందలు కన్సల్ట్ పే అయితే అవ్వడం జరుగుతుంది ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి అయితే ముప్పై నుంచి యాభై సంవత్సరం ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక అలాగే యంగ్ ఫెలోకి వచ్చేసరికి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరం ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్కి అయితే కనుక ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి బట్ ప్రస్తుతానికైతే ఏది అనేటువంటిది అయితే మాత్రం డిసైడ్ చేయలేదండి వచ్చినటువంటి అప్లికేషన్ సంఖ్యను బట్టి రిటర్న్ టెస్టా లేదా ఇంటర్వ్యూనా అనేటువంటిది డిసైడ్ చేసి వీళ్ళక అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేకపోతే అభ్యర్థులకు వయ ఈమెయిల్ దూరపంలో తెలియచేయడం అనేది జరుగుతుందండి ఇక అప్లికేషన్ మూడు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా మాత్రం అభ్యర్థులు తమ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి హైదరాబాద్ లోని యొక్క లొకేషన్ అయితే ఉండబోతుందండి సో అభ్యర్థి ఎవరైతే యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి డబ్ల్యూ 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 డాట్ ఎన్ఐఆర్డి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లో లాగినాయితే యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ రెడీగా ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్కి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు లోపు మీ యొక్క అప్లికేషన్ అయితే ఖచ్చితంగా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక రెండో నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే స్టాఫ్ కార్ డ్రైవర్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్గా ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అభ్యర్థులు ఒక్కసారి యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోగలరండి ఇక పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే మనకి లెవెల్ పే శాలరీ అయితే అవ్వడం జరుగుతుంది సో పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా స్టార్టింగ్ మంత్ నుంచి కూడా ఇరవై మూడు దాకా కూడా మీకు శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పదో తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవాలండి ఇక అలాగే దీంతో పాటుగా మీకు డ్రైవ్ వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే మీకు మోటార్ మెకానిజంలో కూడా కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి డ్రైవింగ్ మీద మంచి సామర్థ్యం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి క్యాండిడేస్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ముప్పై సంవత్సరాల దాకా ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక ముప్పై రెండు సంవత్సరాల దాకా కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల కేటగిరీ వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజుగా చెల్లించకుండా మీ యొక్క అప్లికేషన్స్ని ఫ్రీగా సబ్మిట్ చేసుకోవచ్చు ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామ్ లేదా స్కిల్ టెస్ట్ అయితే జరిగిందండి జనరల్ గా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్ట్ కండక్ట్ చేసేటప్పుడు మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారండి ఈ డ్రైవింగ్ టెస్ట్ అలాగే మెకానిజం యొక్క సామర్థ్యాన్ని మాత్రమే పరీక్షించడం జరుగుతుంది సో వీటి ద్వారా మాత్రమే క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక అప్లికేషన్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే హాఫ్ లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందండి జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి హైదరాబాద్ తెలంగాణలో మాత్రమే యొక్క పోస్టింగ్ అయితే ఉండబోతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే యొక్క నోటిఫికేషన్ చేయాలనుకున్నారు మీరు విజిట్ చేయాల్సినటువంటి అఫిషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను డబ్ల్యూ డబ్ల్యూ ఇండియా పోస్ట్ డాట్ జిఓ డాట్ ఇన్ అనేటువంటి సైట్ లో లాగినాయితే మీకు యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ గనక గమనించినట్లయితే ఆగస్టు పంతొమ్మిదితో ఈ యొక్క ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ అయితే గనక క్లోజ్ అవుతుందండి ఇక చివరి నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే క్లస్టర్ బేస్డ్ ఆఫీసర్ సిబిఓ అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి ఇక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే భారీగా మూడు వేల ఎనిమిది వందల యాభై వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక పేస్కెల్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఏడు వందల నుంచి నలభై రెండు వేల ఇరవై రూపాయల దాకా కూడా మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి ప్రతి అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు అయితే కొంత ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ముప్పై మూడు సంవత్సరాల దాకా ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే ముప్పై ఐదు సంవత్సరాల దాకా కూడా అప్లై చేసుకున్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారైతే ఏడు వందల యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే కనుక ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు యొక్క ఫీజు మొత్తాన్ని కూడా అర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాల్సి ఉంటుందండి ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎటువంటి రాత పరీక్ష కండక్ట్ చేయట్లేదండి ముందుగా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా వీళ్ళ యొక్క షార్ట్ లిస్ట్ చేయటం అనేది జరుగుతుంది యొక్క షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి మాత్రం ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి యొక్క సీబీఓ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి అప్లికేషన్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులు ఆన్లైన్లో ద్వారా మాత్రం యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఆల్ ఇండియా అయితే అవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్లో అయితే చాలా వేకెన్సీ అయితే ఉన్నాయండి దాదాపు మూడు వందల యాభై దాకా వేకెన్సీ అయితే అవ్వడం జరిగింది సో మనకి యొక్క తెలంగాణలో పోస్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇస్తున్నా అండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ సిట్ ఇన్ అనేటువంటి పేజ్లో లాగిన్ అయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్కి చివరి తేదీ కనుక గమనించినట్లయితే ఆగస్టు పదహారుతో యొక్క నోటిఫికేషన్ అయితే గడువు ముగుస్తుందండి ఈ మూడు నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టానండి వీటితో పాటుగా నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ లింకులు కూడా నేను ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ లింకులు ఓపెన్ చేసేసి నోటిఫికేషన్ అంతా కూడా తరవాగా చెక్ చేసుకొని ఇన్ టైంలో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు థ్యాంక్ యూ హ్యాపీనెస్ డే శ్రమేవచైతే